నేటి కథలు నమ్మక ద్రోహం, చీమ, మిడత. మొదట నమ్మక ద్రోహం గురించి తెలుసుకుందాం. ఒక గద్దకు, నక్కకు స్నేహం కుదిరింది. గద్ద చెట్టు మీద గూడు కట్టుకుని ఉంటే ఆ చెట్టు కింద నివాసం ఏర్పరచుకుని జీవిస్తోంది నక్క. కొన్నాళ్లకు నక్కకు పిల్ల పుట్టింది. అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను చూపించింది. అయితే ఓ రోజు నక్క ఆహారం తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళింది. అది అదనుగా చూసుకుని గద్ద నక్క పిల్లను ఎత్తుకుపోయింది. ఆ పిల్లను చంపేసి తన పిల్లలకు పెట్టి తను తింది. కాసేపటికి తిరిగి వచ్చిన నక్కకు పిల్ల కనిపించలేదు. గద్దను అడిగితే తనకు తెలియదంది. కానీ గద్ద చేసిన ద్రోహాన్ని నక్క కనిపెట్టింది. అయినా ఏమీ చేయలేక మౌనంగా రోదించింది. తర్వాతి రోజు తన గూటికి దగ్గర్లో కొంతమంది వ్యక్తులు ఒక గొర్రెను బలిచి దాన్ని కాల్చడం కనిపించింది గద్దకు. ఎలాగైనా ఒక ముక్కను ఎత్తుకుపోవాలని అనుకుంది. మెల్లగా వెళ్లి కాస్తంత మాంసాన్ని నోట కరచుకుని పెకైగిరింది. వాళ్లెక్కడ పట్టుకుంటారోనని భయపడి గబగబా గూటికి చేరుకుంది. అయితే మాంసాన్ని దొంగిలించే ప్రయత్నంలో దాని తోకలోని ఒక ఈకకు అంటుకున్న నిప్పు ఎండుపుల్లలతో నిర్మించిన గూటికి అంటుకుంది. మంటలకు తాళలేక ఇంకా రెక్కలు రాని గద్ద పిల్లలు కింద పడిపోయాయి. అది చూసిన నక్క వాటిని తినేసింది. కళ్ళ ముందే పిల్లలు చనిపోవడం చూసిన గద్ద పెద్దగా ఏడ్చింది. ఆ రోజు తాను నక్కకు ద్రోహం చేయకుండా ఉండి ఉంటే ఈరోజు అది తన పిల్లల్ని కాపాడేది కదా అని తనలో తానే కుమిలిపోయింది. నీతి, నమ్మిన వాళ్లను మనం బాధ పెడితే చివరకు మనకు బాధే మిగులుతుంది. ఇప్పుడు మనము చీమ, మిడత గురించి తెలుసుకుందాము. ఒక పొలంలో ఒక చీమ, ఒక మిడత ఉండేవి. చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకుని వెళ్లి తన పుట్టలో దాచిపెట్టుకోవడంలో హడావుడిగా ఉండేది. మిడత మాత్రం హాయిగా, స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ పాటలు పాడుకుంటూ తిరుగుతుండేది. పంటల మీద వాలి తిన్నంత తిని పాడుచేసినంత పాడుచేసి ఆనందిస్తుండేది. ఒకరోజు నెమ్మదిగా నేల మీద పాకుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఒక బియ్యపు గింజను లాగలేక లాక్కుంటూ వెళుతున్న చీమను చూసి మిడత పకపక నవ్వసాగింది. చీమకు కోపం వచ్చి, ఓసి పొగరుబోతు మిడత, ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని ప్రశ్నించింది. అందుకు మిడత, నిన్ను చూస్తుంటే జాలి వేస్తున్నది. నువ్వెంత, నీ ఆకలి ఎంత, ఎందుకు ఎప్పుడూ ధాన్యం లాకు వెళ్లి పుట్టలో పెట్టుకుంటూ రోజంతా శ్రమ పడుతుంటావు? నాలాగా హాయిగా పాటలు పాడుకుంటూ తిరగవచ్చు కదా అన్నది. చీమ ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది. కోతలు పూర్తయి పంట అంతా రైతుల ఇళ్లకు వెళ్ళిపోయింది. ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి. తోట అంతా వర్షంతో ముద్ద ముద్ద అయిపోయింది. మిడతకు ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. అప్పుడది చీమ ఇంటికొచ్చి, మిత్రమా, వర్షంలో తడిసిపోతున్నాను, ఆకలికి చచ్చిపోతున్నాను. నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వు. నువ్వు దాచుకున్న ఆహారం నాకు కూడా ఇంత పెట్టు అన్నది. చీమ పకపక నవ్వి, వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందు జాగ్రత్తగా ఆహారం దాచుకున్నాను. ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. నీతి, ముందు చూపు అవసరం,